ఎన్నికల తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఉత్తరాది రాష్ట్రాల్లో పార్టీల నడుమ విమర్శల వేడి రాజుకుంటుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ బీఎస్పీల నడుమ హోరాహోరీ పోరు నెలకొంది. ప్రచారంలో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఘాటైన ప్రసంగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కులాల ప్రస్తావన ఎక్కువగా తెస్తున్నారు. దీంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న వారిని ఎందుకు తేలిగ్గా తీసుకుంటున్నారని ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు చురకలంటించింది. దీంతో ఎన్నికల కమిషన్ వారిద్దరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రేపు ఉదయం 6 గంటల నుంచి 48 గంటల లోపు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా మాయావతిపై ఆంక్షలు విధించిన కేంద్ర ఎన్నికల సంఘం 72 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్పై ఆంక్షలు విధించింది. ఇరువురిపైన ఆర్టికల్ 324 కింద చర్యలు తీసుకున్నట్లు ఈసీ తెలిపింది. For more updates, please subscribe 99TV Telugu.